ఓ పది పదిహేనేళ్ల కిందట చైల్డ్ ఆర్టిస్టులుగా సినిమాలో నటించిన బాల నటులంతా ఇప్పుడు పెద్దవారైపోయారు హీరోలు హీరోయిన్లు అయిపోతున్నారు వీళ్ళు సినిమాలోకి ఎంట్రీ ఇచ్చేస్తున్నారు చిన్న వయసులోనే తమ నటనతో అలరించిన వీరు చైల్డ్ ఆర్టిస్టులుగా నాడు ఎంతో ఫేమస్ అయ్యారు టాలీవుడ్ లో ఎలాంటి పాత్రలైనా చేస్తూ గుర్తింపు తెచ్చుకున్నారు అలాంటి వారిలో ఒకరు రాజన్న మూవీలో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ అన్ని ఈమె తెలంగాణ యాస భాష యాక్టింగ్ కి ప్రేక్షకులు కన్నీరు కర్చారు అంతలా ఇరగదీసిన ఈ పాప ఇప్పుడు పెద్దదైంది హీరోయిన్లా మారిపోయింది అందంగా తయారైంది రాజన్న సినిమా తర్వాత చక్కటి నటన ప్రదర్శించి అన్ని ఎంతో పాపులారిటీని సంపాదించింది ఆమె ఎమోషన్స్ కి ఏడవని వారు లేరు ఈ సినిమాకి గాను ఉత్తమ చైల్డ్ ఆర్టిస్ట్ గా అవార్డుని కూడా అందుకుంది ఇక అంతకు ముందు రాజమౌళి దర్శకత్వంలో రవితేజ హీరోగా వచ్చిన విక్రమర్కుడు మూవీలో కూడా ఈ చైల్డ్ ఆర్టిస్ట్ అదిరిపోయేలా నటించింది రంగస్థలం చిత్రంలో రామ్ చరణ్ చెల్లెలిగా ఒదిగిపోయింది ప్రస్తుతం హీరోయిన్ లా తయారైంది అన్ని ఇంకా సినిమాలోకి రీఎంట్రీ ఇవ్వలేదు కానీ సోషల్ మీడియాలో మాత్రం తెగ గా ఉంటూ తన అందాలన్నీ ఆరబోస్తుంది ఇటీవల ఓ వెబ్ సిరీస్ లోను అన్ని నటించి ఆకట్టుకుంది ఇప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎవ్వరూ గుర్తుపట్టనంత అందంగా తయారైంది ఈ ముదుగుమ్మ తాజాగా తన సోషల్ మీడియాలో సరికొత్త ఫోటోలు షేర్ చేస్తూ నెటిజన్లకి హీట్ పెంచుతుంది పూర్తిగా మారిపోయిన ఫోటోలు చూసి టాలీవుడ్ కి కొత్త హీరోయిన్ దొరికిందని చాలా మంది సంబరపడుతున్నారు